హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియాలో ఉన్నటువంటి కార్పొరేట్ బ్యాంక్స్లో టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఈ జాబ్లో సెలెక్ట్ అయినటువంటి వారికి వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో మీకు మంత్లీ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది ఏదైనా డిగ్రీ అర్హత కలిగి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఓసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని సంబంధం లేదు ఎవరికైనా కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీ యొక్క డిగ్రీలో కలిగినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి గవర్నమెంట్ సెక్టార్ అలాగే ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీ వాళ్ళు జీకేకి సంబంధించి యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లతో పాటు మీకు కంప్లీట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లని ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేట్స్ అండ్ టైమింగ్స్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు చేయాల్సింది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్రోల్ లింక్పై క్లిక్ చేసి బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎన్రోల్ అయ్యి మీరు ఈ యొక్క టెస్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా ఈ యొక్క కంప్లీట్ కోర్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేసి దీనికి సంబంధించినటువంటి ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అప్పుడు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావాలి అంటే బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి దీనికి సంబంధించినటువంటి ప్లస్ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్ సైట్ ఐసిఐసిఐ కెరియర్స్ డాట్ కామ్ అనేటువంటి సైట్లోనికి వస్తే ఫిఫ్టీ సెకండ్ బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ని రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈజ్ యాన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కి సంబంధించి ఫిఫ్టీ సెకండ్ బ్యాచ్కి సంబంధించినటువంటి యొక్క రిక్రూట్మెంట్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన హైలైట్స్ చూసుకున్నట్లయితే వన్ ఇయర్ ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది విచ్ ఈస్ కండక్టెడ్ బై ఐసిఐసిఐ మణిపాల్ అకాడమీ క్యాంపస్ బెంగళూరు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు సో బెంగళూరులో ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వన్ ఇయర్ ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫోకస్ చేసేటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అలాగే ప్రాసెసెస్ సిస్టమ్స్ అలాగే రెగ్యులేషన్స్ అండ్ కంప్లైన్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్కి సంబంధించి ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయినటువంటి అభ్యర్థులకి ట్రైనింగ్ అనేది అలాగే నాలెడ్జ్ అండ్ స్కిల్స్కి సంబంధించినటువంటి యొక్క ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ మనకి ఫోర్ టర్మ్స్లో ఉంటుందన్నమాట టర్మ్ వన్ వచ్చేసి నాలుగు నెలల పాటు ఉంటుంది ఇందులో మీకు బెంగళూరులో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఇస్తారు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అట్ ఐఎంఏ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఐఎంఏ అంటే ఐసీఐసిఏ మణిపాల్ అకాడమీ అనమాట సో ఈ యొక్క అకాడమీ అనేది ఐసిఐసికి సంబంధించింది బెంగళూరులో ఉంది సో ఫోర్ మంత్స్ పాటు టర్మ్ వన్ కింద క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత టర్మ్ టూ కింద మీకు టూ మంత్స్ పాటు ఇంటర్న్షిప్ అట్ ఐసిఐసిఐ బ్యాంక్ కింద ఇవ్వడం జరుగుతుంది టర్మ్ త్రీ కింద టూ మంత్స్ పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అట్ ఐఎంఏ అట్ బెంగళూరు దీనికి సంబంధించినటువంటి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది ఇంకా టర్మ్ ఫోర్ వచ్చేసి ఫోర్ మంత్స్ పాటు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అట్ ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు డిగ్రీ అనేది మీరు ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ యొక్క ప్రైవేట్ జాబ్స్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లాంటివి ఏమీ ఉండవు సో ఇక్కడ నైన్టీన్ నైన్టీ త్రీ తర్వాత లేదా నైన్టీన్ నైన్టీ త్రీలో పుట్టినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ది సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫస్ట్ మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ని యొక్క సెలక్షన్ ప్రాసెస్కి పిలవడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చెప్తాను దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా అన్నారు ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా కూడా మీకు ఈ యొక్క జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ అనేది జీరో ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ అప్లై హియర్ అని చెప్పేసి ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇవ్వడం జరిగింది దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను దానికంటే ముందు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇంకా అదర్ డీటెయిల్స్ అనేవి చెప్తాను ఒకసారి చూడండి ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసినట్లయితే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి ఎవరైతే పిలుస్తారో వారికి ఫస్ట్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఆన్లైన్ సైకోమెట్రీ క్వశ్చనర్ అనేది ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది తర్వాత కేస్ బేస్డ్ గ్రూప్ డిస్కషన్ అనేది జీడీ అనేది ఉంటుందన్నమాట ఇది కూడా అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సైట్లో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జీడీ అయిపోయిన వెంటనే అంటే గ్రూప్ డిస్కషన్ అయిపోయిన వెంటనే అదే రోజున పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్ ది సేమ్ డే ద ద గ్రూప్ డిస్కషన్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ బ్యాంక్కైనా కూడా హెచ్డిఎఫ్సి అయినా యాక్సిస్ అయినా ఐసిఐసి అయినా అలాగే ఇంకా అదర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ ప పర్టికులర్ ప్రోగ్రామ్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పోస్టులకి మీరు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది కొంత మనీ అనేది ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత ఆ మనీని మళ్ళీ మీకు రిటర్న్ అనేది ఇచ్చేస్తారు ఈ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది సో దానితో పాటు మీరు మీకు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్ అలాగే కవరు ఎస్డి కార్డు అండ్ జిఎస్టీ ట్యాక్స్ అన్నీ కలుపుకొని ఇంకొక పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఎక్స్ట్రాగా కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది మొత్తంగా త్రీ పాయింట్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది అది మీరు మీ యొక్క ఓన్ మనీ ఇవ్వచ్చు లేదా మీరు అదే బ్యాంక్లో లోన్ తీసుకొని ఇవ్వచ్చు లేదా బయట బ్యాంకులో లోన్ తీసుకొని అయినా కూడా ఇవ్వచ్చు ఇలా పీజీడీబీఎం కోర్సులు ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ కోర్సులకి ఇలా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చేటువంటి కోర్సులకి ప్రతి బ్యాంక్కి కూడా ఇదే విధంగా ప్రాసెస్ ఉంటుంది మీరు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి సెలెక్ట్ అయిన తర్వాత మీరు మనీ అనేది ఈ విధంగా పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత మీకు వాళ్ళు మీ యొక్క మనీని మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది లేదంటే మీరు అదే బ్యాంకులో లోన్ తీసుకొని మీరు దీనికి సంబంధించి కూడా మీరు మనీ అనేది పే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క ప్రొబిజనరీ ఆఫీసర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది నాకు తెలిసి నేను బీటెక్ చదివినప్పుడు నా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ మా క్లాస్మేట్స్ ఇద్దరికి సేమ్ ఇలాగే ఈ పీజీడీబీఎం కోర్స్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది కదా బాబు సో ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇద్దరికి పీఓ జాబ్స్ అనేవి రావడం జరిగింది వారు కూడా ఇలాగే మనీ అనేది పే చేసి వారు ఇప్పుడు ప్రస్తుతానికి అసిస్టెంట్ మేనేజర్స్గా జాబ్స్ అయితే చేస్తున్నారు సో ఇవన్నీ కూడా జెన్యునే అనమాట మీరు మనీ తీసుకుంటున్నారని చెప్పేసి అనుకోవద్దు మనీ తీసుకుంటారు బట్ తర్వాత మీ యొక్క మనీ అనేది మీకు రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సెస్ అన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి మీకు ఏమేమైనా డౌట్ ఉంటే బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను అడగచ్చు సో ఇలాగ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో పర్టికులర్ బ్యాంక్స్కి సంబంధించి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్స్ అన్నిటికీ కూడా మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క మనీ మీకు అనేది ఇచ్చేస్తారు బట్ ఈ మనీ పే చేయడానికి ముందు ఈ సెలక్షన్ ప్రాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి ఈ రౌండ్ ఈ రౌండ్స్ అన్నిటిని కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది చూపిస్తాను ఈ సైట్లోనే మనకి ఇక్కడ చూడండి పక్కన ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఈ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఈ వీడియోస్ కూడా చూడొచ్చు ప్రోగ్రామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది ఇక్కడ ఈ సైట్ లింక్ నేను మీకు ఇస్తాను డైరెక్ట్గా ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్పుడు మీరు ఈ లింక్స్పై క్లిక్ చేస్తే మీకు ఈ వీడియోస్ అనేవి మీకు కనిపించడం జరుగుతుంది ఆ ప్లే అవి ప్లే చేసి మీరు చూడవచ్చు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ అప్లై హెయిర్ అని చెప్పేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వాలి కొత్తగా మీరు న్యూ యూజర్ అయినట్లయితే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఎటువంటి మనీ అనేది పే చేయాల్సిన అటువంటి అవసరం లేదు అప్లికేషన్ ఫీకి సంబంధించి నేను చెప్పేది అప్లికేషన్ ఫీకి సంబంధించి మీరు ఎటువంటి మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి మొత్తం ఫోర్ స్టెప్స్లో యొక్క అప్లికేషన్ ఉంటుంది మీ యొక్క అడ్రస్ ఇవ్వాలి పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అలాగే మీ యొక్క కంట్రీ మీ సిటీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చి నెక్స్ట్ పే క్లిక్ చేస్తే ఈ యొక్క నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తారు అక్కడ ఎకడమిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ తర్వాత అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నా లేకపోయినా కూడా మీరు దానికి సంబంధించి అది ఫిలప్ చేయొచ్చు నో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఎందుకంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు జీరో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి లాస్ట్లో ఈ యొక్క ఫోర్త్ స్టేజ్ని కూడా కంప్లీట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది ఈ విధంగా మీరు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మీరు ఫిలప్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్కి ఓకే పీఓ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్యూచర్లో వన్ ఇయర్ తర్వాత మిమ్మల్ని ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్స్గా చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి ఒక రెప్యూటెడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బ్యాంక్లో పనిచేసేటువంటి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్